రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే జరుగుతుంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి, ఇప్పటివరకు ఎంత మందికి సర్వే జరిగింది, ఎన్ని ఇళ్ళు విజిట్ చేశారు, ఇలాంటి విషయాలను ఒకసారి డిఎంహెచ్ఓ వెంకట గారితో మాట్లాడదాం. వెంకటి గారు, మూడోసారి ఫీవర్ సర్వే అనేది జరుగుతుందని ఇందాక సీఎస్ సోమేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా ఫస్ట్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏమైనా పర్టికులర్ గా చేంజెస్ చేశారా ఈ ఫీవర్ సర్వేలో? ఎందుకంటే రోజు రోజుకి డెల్టాతో కంపేర్ చేస్తే ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనము ఈరోజు జిహెచ్ఎంసీలో దాదాపుగా 845 టీమ్స్ తోటి సర్వే, ఇంటింటి ఆరోగ్యం సర్వే అనేది జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా మేము సిమ్టమాటిక్ పర్సన్స్ను సర్వే చేయడం ఒకటి అంటే, నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఎవరైతే ఫస్ట్ డోసు కానీ సెకండ్ డోసు కానీ బూస్టర్ డోసు కానీ వ్యాక్సినేషన్కి డ్యూ ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి ఇమీడియట్గా వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కూడా అందులో ఒక భాగము. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరన్నా డెలివరీకి ఉన్నట్టయితే గర్భిణీ స్త్రీలకు టెస్ట్ కావడము, ఆ తర్వాత టీకాల కోసం చూడడం. సో ఈ నాలుగు కాన్సెప్ట్లతోటి వ్యాక్సిన్ ఇంటింటి ఆరోగ్యం అనే సర్వే అనేది ఈరోజు హైదరాబాద్ అంతటా జరుగుతూ ఉంది. సార్, అయితే ఒక్కొక్క టీంకి ఎన్ని కిట్లు ఇస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా ఎన్ని కిట్లు ఇస్తున్నారు జిహెచ్ఎంసీ పరిధి? సో ఇప్పుడు హైదరాబాద్ వరకు చూసుకుంటే దాదాపుగా నా దగ్గర 1 లాక్ హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఉన్నాయి. సో సిమ్టమాటిక్ అని తేలగానే వారికి ఆ మందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా వాడాలని చెప్తారు. అదే కాకుండా ఎవరైతే సిమ్టమాటిక్ వచ్చిన పర్సన్ యొక్క పేరు రాసుకుంటారు అండ్ కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకుంటారు, వారిని 5 రోజులు వరుసగా మానిటర్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే సిమ్టమాటిక్ పర్సన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే డాక్టర్ కూడా ఒకసారి మాట్లాడడం జరుగుతుంది, అంటే హెల్త్ కండిషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం. ఆ తర్వాత స్టిల్ ఒకవేళ 5 రోజుల తర్వాత కనుక వాళ్ళు స్టిల్ సిమ్టమాటిక్ ఉన్నట్టయితే ఇమీడియట్గా హాస్పిటలైజ్ చేయడం కానీ చూపించడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా కొంతమంది గేట్ దగ్గరికి వెళ్ళినా వాచ్మెన్ రానివ్వట్లేదు హెల్త్ సిబ్బందిని అని కూడా అంటున్నారు, మరి అలాంటప్పుడు అలాంటి పర్టికులర్ అపార్ట్మెంట్స్కి ఏం చేస్తారు? సో అలాంటి పర్టికులర్ అపార్ట్మెంట్స్ ఏదైతే మాతో ఇది మల్టీడిసిప్లినరీ టీమ్, దీంట్లో జిహెచ్ఎంసీ సైడ్ నుంచి కూడా మెంబర్స్ ఉంటా ఉన్నారు, మరి వాళ్ళు వాళ్ళని కన్విన్స్ చేయడం సర్వే కోసం మీకోసం రావడం జరిగింది కాబట్టి. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఇప్పుడు ఉన్నాయి, వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించేలాగా చేస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఐసోలేషన్ కిట్ లో బ్లాక్ ఫంగస్ టాబ్లెట్స్ కూడా యాడ్ చేశారు, సో అవి అందరూ వాడచ్చు అంటారా? లేదండి, బ్లాక్ ఫంగస్ టాబ్లెట్ అనేది ఇప్పుడు మనకు టీంలో ఉన్నంత వరకు ఐవర్మెక్టిన్ ఉంది, బి కాంప్లెక్స్ ఉంది, పారాసెటమాల్ ఉంది, యాంటీబయాటిక్ ఉంది, విటమిన్ డి ఉంది, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి అండ్ యాంటాసిడ్ టాబ్లెట్స్ ఉన్నాయి. సో ఇవి కానీ బ్లాక్ ఫంగస్ టాబ్లెట్స్ అనేవి దాంట్లో ఏం లేవు. బట్ దాంట్లో ఎందుకంటే ఇంతకుముందు మెయిన్గా స్టీరాయిడ్స్ అవన్నీ యూజ్ చేసినప్పుడు వచ్చదు కానీ ఇప్పుడు ఇంత అలాంటి లక్షణాలు ఎక్కడ కనిపించడం లేదు. మన కేసెస్ కూడా ఇంతవరకు బ్లాక్ ఫంగస్ సంబంధించిన కేసెస్ కూడా ఒక్క కేసు తప్ప మిగతా ఎక్కడ కూడా నమోదు కాలేదు. కాబట్టి దాంట్లో బ్లాక్ ఫంగస్ సంబంధించినటువంటి టాబ్లెట్స్ అనేవి లేవు కిట్లో. అయితే మీరు ఉదయం నుంచి కూడా ఇంటింటికి మీ సిబ్బంది అంతా కూడా తిరుగుతున్నారు కదా, అయితే సింటమ్స్ ఉన్న వాళ్ళు టెస్ట్కి అసలు ఎందుకు వెళ్ళట్లేదు, ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఏమైనా చెప్తున్నారా, ఎలాంటి సింటమ్స్ వాళ్ళు ఎక్కువగా మీకు కనిపిస్తున్నారు? సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సింటమ్స్ మైల్డ్గా ఉండడం, చాలా మంది జలుబుతోటే ఉంటున్నారు, కొంతమంది బాడీ పెయిన్స్, ఫీవర్స్, ఇవన్నీ ఈ సీజన్లో కామన్ అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళడం లేదు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ డిఫరెంట్ వేరియేషన్స్లో మైల్డ్ సింటమ్సే వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మామూలు జలుబు దగ్గు లాంటిది అని భావిస్తూ ఉన్నారు, అందుకోసం వాళ్ళు రావడం లేదు. బట్ మనం టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావడం జరుగుతుంది, ప్లస్ వాళ్ళ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అయితే నేరుగా వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా అక్కడే అందిస్తున్నారు కదా, అయితే కరోనా కిట్ కూడా తీసుకువెళ్ళి అక్కడ టెస్ట్ చేసే అవకాశం ఉండదంటారా, కొంతమంది హాస్పిటల్కి రావట్లేదు కదా టెస్టింగ్ కోసం? సో ఆల్రెడీ మనము ఏఎన్ఎంల దగ్గర ఆశాల దగ్గర ఆ కిట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకుంటే అక్కడే టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో అది పెద్ద ప్రతి ఒక్కరి ఏఎన్ఎంతో సహా ప్రతి ఒక్కరి దగ్గర ఆశాల దగ్గర కూడా ఆ కిట్స్ అనేది మేము పెట్టడం జరిగింది. ఆ విధంగా దాదాపు 100,000 కిట్లు టెస్టింగ్ కిట్స్, 100,000 హోమ్ ఐసోలేషన్ కిట్స్, ఆ విధంగా ప్లస్ ఆర్టీపీసీఆర్ కిట్స్ అన్ని కూడా మేము ఇవ్వడం జరిగింది. సో ప్రతి ప్రాథమిక కేంద్రంలో, బస్తీ దవాఖానలో అన్ని కూడా ఉన్నాయి. అది ఓవరాల్ గా ఈ రోజు స్టార్ట్ అయిన, మరోసారి స్టార్ట్ అయిన ఈ ఫీవర్ సర్వేలో చాలా మంది లైట్ గా సింప్టమ్స్ ఉండడంతో ఎక్కువగా టెస్ట్ కి రావట్లేదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్ తో లక్ష్మి, వీస్ న్యూస్, హైదరాబాద్.